విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కూటమి నిర్ణయించింది తగిన బలం లేకపోవడంతో పోటీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయానికి వచ్చారు ఇదే విషయమై ఆయన పార్టీ శ్రేణులకు దీంతో వైసీపీ అభ్యర్థి బొచ్చ ఎన్నిక లాంఛనమే అయింది ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక వచ్చిన మొట్టమొదటి ఉప ఎన్నికల్లో కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సమరం నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయింది నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అనేక దఫాలుగా చర్చలు జరిపి చాలా సమీకరణాలను అంచనా వేసిన చంద్రబాబు చివరికి ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించారు ఈ మేరకు పార్టీ శ్రేణులకు తెలియజేశారు టీడీపీ కూటమి పక్షాల బలం పరిమితంగా ఉండడంతోనే చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో అరవై శాతానికి పైగా వైసీపీ నుంచి గెలిచిన వారే ఉన్నారు అందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు గెలుపు ఓటములను పక్కన పెట్టి కనీసం పోటీకైతే దిగుదామని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినా అంత ప్రయాసపడాల్సిన అవసరం లేదని నాయకత్వం చెప్పినట్టు సమాచారం ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర నెలలకే జరిగిన తొలి ఎన్నికల్లో ఓటమి పాలైతే దాని ప్రభావం ఫ్యూచర్లో గా ఉంటుందనే కోణంలో కూడా ఆలోచించి చివరికి పోటీ నుంచి తప్పుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే నామినేషన్ వేశారు కూటమి నిర్ణయంతో ఆయనకు లైన్ క్లియర్ అయింది నామినేషన్ పత్రాలన్నీ సరిగ్గా ఉంటే బొత్స ఎన్నిక లాంఛనమే అవుతుంది ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధిష్టానం గెలుపే లక్ష్యంగా వెళుతోంది జడ్పీటీసీలు ఎంపీటీసీలతో అధినేత జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు రేపు కూడా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులతో ఐదు నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులతో మీటింగ్ పెట్టారు ఈ క్రమంలో ఇతర నాయకులు జగన్ను కలిసేందుకు అవకాశం లేదని వైసీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడాన్ని సవాలుగా తీసుకున్న ఆ పార్టీ అధికారం కోల్పోయి నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తలకు నాయకులకు ఈ గెలుపు ఒక బూస్ట్ లాగా పనిచేస్తుందని భావిస్తోంది